కాపు కార్పొరేషన్ నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉంటే మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి ఇబ్బంది ఏమిటని బండారు శ్రీనివాస్ ప్రశ్నించారు. తన స్వగృహం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం కాపు కార్పొరేషన్ కి 2000 కోట్లు మీరు ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్ సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, విద్యార్థులకు ఏం ఖర్చు పెట్టారు, చిరు వ్యాపారులకు ఏం ఖర్చు పెట్టారు, వ్యాపారస్తులకు ఏం ఖర్చు పెట్టారు అని చెప్పి కోరడం, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి, ఏ రకంగా మీరు ఖర్చు పెట్టారని చెప్పి ఆయన పత్రికా ముఖంగా కోరితే దానికి మీరు సమాధానం చెప్పడం మానేసి ఈ నవరత్నాలు ఉన్నారు కోప నాయకులు, వైసీపీ నాయకులు, ఈ నవరత్నాలు అందరూ కూడా మూకుమ్మడగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయటం, మీరేం చేశారు అది ఏం చేశారు తెలుగుదేశంతో మీరు కలిసి అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు అది సమంజసం కాదు. మీరు నిజాయితీగా ఉంటే, నీబద్ధత ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటుంటే మీరు శ్వేతపత్రం విడుదల చేసి చెప్పాల్సిన బాధ్యత అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ మీద ఉంది. మీరు విడుదల చేయండి, మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. అంతేగాని ఇలా అవాకులు చవాకులు పేలితే ఈ జనసేన నాయకులు కానీ జనసేన పార్టీ సైనికులు కానీ ఊరుకోరని చెప్పి ఈ సమావేశపూర్వకంగా హెచ్చరిస్తున్నా. మీరు కోపనేస్తం అని చెప్పి మహిళలకు ఈ మధ్యకాలంలో 2,35,000 మహిళలకు ఇవ్వడం ఇస్తున్నాం, 350 కోట్లు సుమారు దాకా మేము ఇస్తామని చెప్తున్నారు. 90,000 మంది కాపులు ఉంటే అందులో మీకు 2,35,000 మహిళలే కనపడ్డారా? అంటే వాళ్ళేనా మీకు పూర్తి స్థాయిలో మహిళలందరికీ ఇవ్వాలని బాధ్యత అయితే మీకు లేదా? అలాగే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అని చెప్పి మీరు ఒక కండిషనల్ పెట్టి పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మీరు 2,35,000 మందికి ఇవ్వడం జరిగింది.